బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థి ఖరారయ్యారు. డాక్టర్ పెంటపాటి పుల్లారావును ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారు జనసేనాని. గిరిజన సమస్యలపై పుల్లారావు పోరాడిన తీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి వాళ్లు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అందులో తెలంగాణ నుంచి మల్కాజిగిరి లోక్సభ స్థానానికి పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డిని ఖరారు చేయగా, ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ పెంటపాటి పుల్లారావుని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈయన ప్రముఖ ఎకనామిస్ట్, కాలమిస్ట్. ఈయన ఇటు ఏదైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులకు ఎంతో సహాయం చేశారు, వాళ్ళ హక్కుల పైన పోరాటం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాళ్ళు పార్లమెంట్ కి వెళ్తే గిరిజనులకు న్యాయం జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ ఈయనకి ఈ ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చి గౌరవించారనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మొదటి లిస్ట్ లో నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ను, రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ ను, అలానే విశాఖపట్నం నుంచి గేదెల శ్రీనిబాబును ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అక్కడ నుంచి పోటీ చేయడం లేదు. అనకాపల్లి నుంచి చింతల పార్వతీసారథి. ఇవాళ మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ పెంటపాటి పుల్లారావుని ప్రకటించారు. ఈయన గెలుపు ఖాయమే అన్నట్టుగా ఇటు జన సైనికులు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేతకు నీరాజనం పడుతున్నారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభంజనం అయితే మామూలుగా ఉండబోదు. అందులోనూ ఈయన ఎకనామిస్టు, హక్కుల కోసం పోరాడతారు. అలానే ఆ పోలవరం నిర్వాసితుల విషయంలో కూడా అందరికంటే ముందు ఉండి ఆ బాధితులకు అండగా నిలిచిన వ్యక్తి. వారిని వారికి న్యాయం చేయడంలో ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాళ్లను ఖచ్చితంగా జనసేన పార్టీ గౌరవిస్తుందంటూ కూడా ఆయన తనకు పార్లమెంటు స్థానాన్ని కట్టబెట్టి తగిన విధంగా గౌరవించారని చెప్పాలి. అలానే పెంటపాటి పుల్లారావు కూడా తనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను, మరింత సేవ చేసే విధంగా ముందుకు వెళ్తానన్నట్టుగా కూడా ఆయన కూడా ఇప్పటికే ప్రకటించారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులే. అలాంటి అభ్యర్థులనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇవాళ రాత్రికి కూడా మరికొంతమంది పార్లమెంటు, అలానే ఇటు శాసనసభ అభ్యర్థులను జనసేనాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అంటే నేతాజీ, కేవలం సిటీయే కాకుండా ప్రతి కోణంలో ఉన్న అభ్యర్థిని ఇంత తెలివిగా ఎన్నుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? జనసేన అధినేత ఒకటే చూస్తున్నారు. అభ్యర్థి బలాబలాలను పక్కన పెట్టినప్పటికీ కూడా అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి లేదా అన్నది మాత్రమే చూసి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వట్లేదు. ఆ అభ్యర్థికి ధనబలం ఉన్నా లేకపోయినా ప్రజాబలం ఉంటే చాలు, ప్రజలకు సేవ చేసే గుణం ఉంటే చాలు అన్నట్టుగానే జనసేన అధినేత అభ్యర్థుల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అలానే పెంటపాటి పుల్లారావు అంటే ప్రముఖ ఎకనామిస్ట్, కాలమిస్ట్ అన్న పేరైతే ఉంది. ఆయన ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. పర్యావరణ ప్రేమికుడు. ఆయనకి ఇటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా అవకాశాన్ని కల్పించారు. ఆయన ఊహించలేదు లోక్సభ స్థానానికి ఆయన పేరుని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తారని మాత్రం ఊహించలేదు. ఆయన ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ విజయవాడలోని కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తోటే పైన ఆయన భేటీ అయ్యే ఉన్నారు. ఆయన అధికారికంగా ప్రకటించారు కాబట్టి మరి కాసేపట్లోనే ఆయన పార్టీకి కార్యాలయం కిందకి వచ్చి తన అభిమానులకు హాయి చెప్పే అవకాశం అయితే ఉంది. ఎలా చూసినా కూడా ఈ అభ్యర్థులంతా కూడా గెలుపు గుర్రాలు అన్నట్టుగానే జన సైనికులు చెప్తున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.